హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అన్అకాడమీ. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు తెలుగులో ఇంగ్లీష్లో 275 వీడియోస్ చేశాను అన్అకాడమీలో. సో ఎవరైతే జీకే మర్చిపోతున్నారో, జీకేలో మంచి మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారో, వాళ్ళందరికీ ఈ వీడియోస్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు కనుక వీడియో చూడాలి అనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను, లేదా అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సందీప్ కంకణాల అని టైప్ చేయండి. మీరు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఫేస్బుక్లో లేదా వాట్సాప్లో అప్డేట్స్ పొందాలి అనుకుంటే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని వెంటనే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో ఈరోజు చూడబోయే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈవెంట్స్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ మొట్టమొదటిసారిగా న్యూస్ పేపర్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే 29 జనవరి 1781లో ప్రారంభమైంది. 1781లో ప్రారంభమైంది. దాని పేరు ఏంటి అంటే హిక్కీ కల్కత్తా గెజిటే. ఫస్ట్ ఇష్యూ ఆఫ్ పోస్టల్ స్టాంప్. పోస్టల్ స్టాంప్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రచారింపబడింది అంటే 1825లో, అది సింధులో. 1825 అది సింధులో. ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్, మొట్టమొదటి టెలిగ్రాఫ్ లైన్ ఎప్పుడు అంటే 1851 కల్కత్తా డైమండ్ హార్బర్. 1851 కల్కత్తా డైమండ్ హార్బర్. రైల్వే స్టార్టెడ్, మనం భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైల్వే ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 16th ఏప్రిల్ 1853. ఫస్ట్ ఎయిర్మెయిల్ ఇన్ ఇండియా ఓల్డ్ బమ్రాలి టు అలహాబాద్. ఫస్ట్ ఎయిర్మెయిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1911లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ బ్రాడ్కాస్టింగ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా 1927 బ్రాడ్కాస్టింగ్ అనేది ప్రారంభించబడింది. ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 23 ఫిబ్రవరి 1925 ప్రారంభమైంది. ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ 23 ఫిబ్రవరి 1925 ప్రారంభమైంది. ఆల్ ఇండియా రేడియో ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది అంటే 1936లో. ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అంటే 1936లో. టెలివిజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1959లో. టెలివిజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది 1959లో. ఫస్ట్ అటామిక్ పవర్ స్టేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కమిషనరేట్ తారాపూర్. మహారాష్ట్రలోని తారాపూర్ డిస్టిక్లో ఫస్ట్ పవర్ స్టేషన్ ప్రారంభమైంది, అది 1961లో. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ క్యారీడ్ అవుట్. ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే 18th మే 1974. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట, మొట్టమొదటి శాటిలైట్, ఇండియా యొక్క మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్ట ఎప్పుడు లాంచ్ చేశారంటే 19th ఏప్రిల్ 1975. నెక్స్ట్ కలర్ టెలివిజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1982లో కలర్ టెలివిజన్ స్టార్ట్ అయింది. 1982లో కలర్ టెలివిజన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ మెట్రో ట్రైన్ ఇన్ ఇండియా ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1984 కలకత్తాలో స్టార్ట్ అయింది. ఫస్ట్ మెట్రో ట్రైన్ ఇన్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది, 1984 కలకత్తాలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంటర్నెట్ కేమ్ టు ఇండియా. ఇంటర్నెట్ ఎప్పుడు వచ్చింది మన భారతదేశానికి, 15th ఆగస్ట్ 1995లో వచ్చింది. 15th ఆగస్ట్ 1990, అది కూడా బిఎస్ఎన్ఎల్. దాని యొక్క నెట్వర్క్ ఏంటి, బిఎస్ఎన్ఎల్. ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు మూన్. మూన్లోకి వెళ్ళిన ఫస్ట్ మిషన్ ఏంటి, మూన్ దగ్గరికి వెళ్ళిన ఫస్ట్ మిషన్ ఏంటి, చంద్రయాన్1. అది 22 అక్టోబర్ 2008లో ప్రారంభించారు. 22 అక్టోబర్ 2008లో ప్రారంభించారు. ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు మార్స్. మార్స్ దగ్గరికి వెళ్ళబడిన ఫస్ట్ మిషన్ ఏంటి అంటే మంగళ్యాన్. అది ఎప్పుడు, 5 నవంబర్ 2013లో ప్రారంభమైంది. 5 నవంబర్ 2013లో. ఇండియాస్ ఫస్ట్ న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరీ వాజ్ సెటప్ ఇన్ నెపన్ నగర్ ఇన్ 1947. నెపన్ నగర్ ఇన్ 1947. ఓకేనా. ఇండియాస్ ఫస్ట్ న్యూస్ పేపర్ ఫ్యాక్టరీ వాజ్ సెటప్ ఇన్ నెపన్ నగర్ ఇన్ 1947. ఇండియాస్ ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ వాజ్ సెటప్ ఇన్ చెన్నై. భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ ఫ్యాక్టరీ చెన్నైలో ప్రారంభించబడింది, అది 1904లో ప్రారంభించబడింది. ఇండియాస్ ఫస్ట్ స్టీల్ ఫ్యాక్టరీ వాజ్ సెటప్ ఇన్ జంషెద్పూర్. భారతదేశం యొక్క మొట్టమొదటి స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ జంషెద్పూర్లో 1907లో ప్రారంభించబడింది. ఇండియాస్ ఫస్ట్ కాటన్ మిల్ వాజ్ సెటప్ ఇన్ బాంబే. భారతదేశం యొక్క మొట్టమొదటి కాటన్ మిల్ ఎక్కడ, బాంబేలో. అది ఎప్పుడు, 1854. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో ప్రతి ఒక్కరు ఇవి నేర్చుకోండి. ప్రతి కాంపిటేషన్లో తప్పకుండా మనం ఒకటి లేదా రెండు క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీరు కనుక వీడియో చూడాలి, ఇంకా వీడియో చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక కంప్లీట్ వీడియోస్, అన్నీ ఒకే వీడియోస్ ఒక దగ్గరలో చూడాలి అనుకుంటే వెంటనే అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసి సందీప్ కంకణాలని టైప్ చేయండి. లేదా మీరు చూస్తున్న వీడియో కింద ఆల్రెడీ నేను ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేశానో ఆ లింక్స్ కూడా ఇచ్చాను. థ్యాంక్ యూ.